కర్నూలు జిల్లా కోసగిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మహిళా టీచర్పై కోసగికి చెందిన ఓ వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడి ముఖంపైన మెడపైన తీవ్ర రక్తగాయాలు చేసినట్లు స్థానికులు తెలిపారు. ఆ కాలనీ మహిళలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలు మధ్యాహ్న సమయంలో పాఠశాలలోని బాత్రూంలు సరిగా లేకపోవడంతో ఎప్పటిలాగే పాఠశాల వెనక భాగంలోని ఓ ఇంటికి బాత్రూంకి వెళ్ళింది. ఇదే అదురుగా భావించిన ఓ వ్యక్తి బాత్రూం దగ్గరికి వెళ్లి మహిళా టీచర్పై అసభ్యకరంగా ప్రవర్తించి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. మరో 20 నిమిషాల పాటు మహిళా టీచర్ను పిడిగుద్దులు గుద్దుతూ మెడపైన ముఖంపైన రక్తగాయాలు చేసి ఆమెను బలత్కారం చేయబోయినట్లు స్థానిక మహిళలు తెలిపారు. మహిళా టీచర్ గట్టిగా కేకలు వేసి అరవడంతో కొందరు మహిళలు ఆ వ్యక్తిని అడ్డుకోబోగా వారిపై కూడా దాడికి యత్నించాడు. అధిక సంఖ్యలో మహిళలు ఒక్కసారిగా రావడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయినట్లు ఆ కాలనీ మహిళలు మీడియాకు తెలిపారు. అయితే ఆ వ్యక్తి దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళా టీచర్ బోరిన విలపిస్తూ ఎవరికీ చెప్పుకోలేక తోటి ఉపాధ్యాయురాలతో కలిసి ఎమ్మెగనీరుకు ప్రత్యేక వాహనంలో వెళ్లిపోయింది. ఓ మహిళా టీచర్ పట్ల ఇంత నీచంగా ప్రవర్తించిన వ్యక్తిపైన కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆ కాలనీ వాసులు స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంలో ఎస్ఐ రాజారెడ్డికి ఫోన్లో వివరణ కోరగా ఆ కాలనీ వాసులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే దీనిపై మహిళా టీచర్ ఫిర్యాదు చేస్తే విచారించి కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఏది ఏమైనా మహిళా టీచర్పై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు అన్న విషయంలో కోసిగిలో ప్రజలు ఒక్కసారిగా వెలుక్కి పడ్డారు. మహిళా ఉద్యోగులను గౌరవించాల్సింది, పోయి ఇలాంటి పనులకు పాల్పడితే ఊరికి మంచి పేరు ఎలా వస్తుందని కోసిగిలో గుసగుసలాడుతున్నారు. ఫస్ట్ ఒక పాప మేడం వచ్చింది, ఆ పాప మా అన్న వచ్చినాడని బైక్ మీద పోయా. పాప బైక్ మీద పోయినాక ఆ మేడం వచ్చా. మేడం వచ్చి ఇట్లా లోపలికి పోతుంటే ఆ ఒక అన్న వచ్చి ఆగే ఆగే అన్నాడు. ఆగే అంటే నేను ఏం చేసినా నువ్వు ఆగే ఆగే అంటావా అని అంటే నువ్వు ఆగే పడి నువ్వేమో చేసినావు అని అమ్మ మేడంకి అంటుండే. ఆ మేడంని ఒక్కసారి ఆడు తొలకపోయి 2 ఏళ్ళు పీకినాడు, ఈపికి చెంపకి. పీకినాక ఆ మేడం ఇంకా ఏడ్చుకుంటూ వచ్చి ఇక్కడ కొట్టు కొట్టాక వస్తున్నాడు. ఇక్కడ కూసుని పెట్టి ఒకసారి గొంతు ఉన్నాడు. అయిన తర్వాత ఆ మేడం ఇక్కడ కింద పడిపోయా. కింద పడిపోయినాక అసలు ఆమె ఇడవడు వస్తాడు, ఇంకా సంపక పోతున్నాడు. ఇట్లా టవల్ తీసుకున్నాం, గురిక వేసుకునేది కదా, ఆ గురికను గట్టిగా గొంతేసినాడు. ఆమె నన్ను కాపాడండి అంటే ఇడంత మంది జనం ఉన్న అస్సలు కాపాడలేదు. వాళ్ళు ముస్లింస్ ముందు ఏమైనా చేస్తారేమైనా అస్సలు కాపాడలేదు వాళ్ళు. అయిన తర్వాత అమ్మ బాధపడుతూ మొక్కతాను అంటే కూడా ఏడవలేదు అమ్మ. ఆ యొక్క నిన్న ఎడిసానంటే అది అందులో రోడ్ అల్లా ఓడాడిచ్చినాడు ఆమె.